Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-966666. And na looks kuda koncham daggar daggar untunde. సో వాళ్ళ అందరూ తారక్ మంచి ఫ్రెండ్, తారక్ మంచి బెస్ట్ ఫ్రెండ్, సంజయ్ 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 అని ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. సో ఈ ప్రాసెస్లో అలా జరుగుతూనే ఉండి తర్వాత ఎస్ఫై అనే మూవీ కూడా చేసినాం కలిసి. అరే సంజయ్ నీకు మంచి రోల్ ఉందని ఆయన చెప్పాడు, ఆయన రిఫర్ చేసి, ఏ సంజయ్ నా బాలపిల్లకి ఎందుకు సన్నీ సంజయ్కి మంచి రోల్, అది బాగుంటుంది వాడికి అని చెప్పి నన్ను పిలిచి నాకు ఆ రోల్ ఇవ్వడం మా ఫ్రెండ్షిప్కి చిహ్నం అనమాట. ఆయన పిలిచి నాకు ఎప్పుడో ఈ యూస్ టు యూనో రిమెంబర్ మీ ఆల్ ది టైమ్. ఏదున్నా ఆయన చనిపోయే ముందు 2 రోజుల ముందు కూడా నాకు ఒక బిఎస్ఎన్ఎల్ ల్యాండ్లైన్ కనెక్షన్ కావాలి సంజయ్, కొంచెం చూడదు ఏందో నాకు అక్కడ ఎట్లా ఎలా అప్రోచాలో తెలియదు కదా ఒకసారి చూడంటే ఇమీడియట్ అప్పుడు నేను ఏదో పని మీద ఉన్నా అయినా కార్ ఆపుకొని టక్క టక్క చేసి అన్న ఇగో సమ్మన్ విల్ కాల్ యూ, అది యూల్ గెట్ ది కనెక్షన్ అనడం. సో ఆ 2 డేస్లో మళ్ళీ ఆయన చనిపోవడము, అంటే ఇక్కడ ఏమైపోయిందంటే ఆయన బాడీ బాగా డిహైడ్రేట్ అయిపోయింది. ఆయన చనిపోక ముందు ఒక 2 ఇయర్స్ ముందు వీ యూస్ టు వర్కౌట్ టుగెదర్, జిమ్లో పిక్స్ కూడా ఉన్నాయి మాకు చాలా చాలా వైరల్ అయినాయి, బయట కూడా రిలీజ్ చేశారు. మేము వర్కౌట్ చేయించేవాడిని అన్నా నువ్వు రా అన్నా నువ్వు వర్కౌట్ చేయి నువ్వు మంచోడు అన్నా నువ్వు అంటే ఎంత బాగా పలకరిస్తుంది అమ్మ 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 ఎవరన్నా సరే ఎంత బాగా పలకరిస్తాడు ఎంత బాగా ఇది చేస్తాడో. సో అలా ఆ ప్రాసెస్లో జిమ్ కలిసి వర్కౌట్ చేసేటోళ్ళము, బాగుంటుండే అప్పుడు హెల్తీగా ఉంటుండే, చాలా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తాడు. వాళ్ళు ఎట్లుంటారంటే వాళ్ళ ఫ్యామిలీలో ఎంత సిస్టమేటిక్ అంటే నేను వెళ్తుండే కదా కరెక్ట్ 8 o'clock లైట్లన్నీ పనిచేస్తాడు, పాపను ఇట్లా పక్కకు పడుకోబెట్టుకుంటాడు, లైట్లన్నీ పనిచేసి అది ఇది చెప్పుకుంటూ పాపను పండబెట్టేసాడు. డైలీ డ్యూటీ ఇంకా అయినది డైలీ పాపను అట్లా పడుకోబెట్టాలి. అసలు సూపర్ ఎంత ప్రాపర్గా ఉంటుండే. తర్వాత ఈకి ఏదో ప్రామిస్ చేశారని సరే చలో ఎలక్షన్స్లో బాగా బిజీ అవుదాం అనే ప్రాసెస్లో ఆంధ్రాకి వెళ్ళి ప్రాసెస్లో ఏదో చేసే టైంలో పాపం ఆయనకి సెట్ అవ్వలేదు, బాడీ బాగా డిహైడ్రేట్ ఉంది. ముందు రోజు రాత్రి సరిగా కేర్ తీసుకోలేడు, వర్కౌట్ లేదు ఏం లేదు, అంత కొత్త ఇంకా అర్థం కదా ఆ క్రౌడ్లో ఎంత క్రౌడ్ ఉంటే టోటల్గా. ఆయన పూజ చేసేసరికి గాట్ అన్ హార్ట్ అటాక్, ఇట్స్ అ మ్యాసివ్ అటాక్, గాన్. ఇంకంతే ఆ రోజే చాలా నీట్ పర్సన్ కదా, ఇంతవరకు ఒక మచ్చ లేని పర్సన్ ఇండస్ట్రీలో ఉంటూ అలా అంత క్లీన్ షీట్ తో ఉండడం అంటే ఏంటంటే ఆయనకి ఆయన ఒక నెగటివ్ చెప్తాను, నిజంగా చెప్తాను, ఇది చాలా ఇంపార్టెంట్. అందరిని ఈజీగా నమ్మేస్తారు. నమ్మడం వల్ల వాళ్ళిద్దరు చులకన అయిపోతాడు. ఇక ఎవరన్నా అమ్మ అమ్మ అని పలకరియడం ఈజీగా ఇది నమ్మేస్తుంటాడు. అది దానివల్ల ఎవరు ముందు బాగానే ఉంటారు, వెనకెళ్ళి ఏదో నెగిటివ్ మాట్లాడుతుంటారు ఆయన గురించి. చాలా సందర్భాలు చాలా అయినాయి. ఏదన్నా ఫ్యూచర్ గోల్స్ అలా ఏమైనా షేర్ చేసుకునే వాళ్ళ మీతో? ఫ్యూచర్ ఈ సైడ్ అరే నేను పాలిటిక్స్లో తిరుగుతున్నా, ఐ గెస్ దే హ్యావ్ ప్రామిస్డ్ మీ సమ్ ఎమ్మెల్యే సీట్ అని అనుకుంటున్నారు. సో అందుకే కొంచెం కష్టపడాలి కదరా. నేను ఎస్ఫై మూవీ రిలీజ్ అయింది అప్పుడు ఫోన్ చేసినాం మేము, అన్న రా అన్న ప్రమోషన్స్కి రావిందన్న మంచి మన మూవీ అన్న, అంటే ఎక్కడ టైం ఉందిరా రోజు తిరగాలి పబ్లిక్లో ఉండాలి నేను తప్పదు కదరా సంజు, అంటే సరేలే అన్న కానీ సరే మరి జాగ్రత్త అప్పుడు ఎప్పుడు అంటే నాన్న జాగ్రత్త చూసుకు వెళ్తాను అంటాను నేను ఎప్పుడు సరే నాన్న అంత మంచినంత అంత హ్యాపీగా ఉన్నా. ఇప్పుడు ఎట్లుంటుంది అంటే ఆబ్లిగేషన్ ఉంటుంది. ఇప్పుడు పాలిటిక్స్లో తిరుగుతుంటే ఇక అందరు కావాలి, అందరిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి. సో ప్రతి ఇంట్లో ఆగాలి, ప్రతి ఇంట్లో ఫుడ్ తినాలి, అందరిని కలుపుకుంటూ వెళ్ళాలి. సో ఆ వాటర్ కానీ ఆ ఫుడ్ కానీ ఆ వాతావరణం కానీ ఆయనకు సెట్ కావాలి. అంటే కొత్త బాడీకి ఏదన్నా నువ్వు సడన్గా ఇస్తే సడన్ సర్ప్రైజ్ అవుతుంది, బాడీకి ఏది సడన్ సర్ప్రైజ్ ఇవ్వదు, రొటీన్గా బాడీ అలవాటు అయిపోయి ఉంటుంది. ఒక ప్రాసెస్లో సడన్గా ఏదైనా ఉన్నా బాడీ తీసుకోదు. అదే ప్రాసెస్లో సడన్గా వాకింగ్ చేయడము, పబ్లిక్లో వెళ్ళిపోవడము, సఫకేట్ అవ్వడం, బాడీ డిహైడ్రేట్ అవ్వడం, ఇవన్నీ కలిసి మ్యాసివ్ హార్ట్ అటాక్ వచ్చింది దానికి. బ్యాడ్ డే పాపం. లైక్ ఇప్పుడు వర్క్ ఎంత ఉన్నా ఫ్రెండ్లీగా కలిసి తిరిగారు కదా, బెస్ట్ మూమెంట్ ఏదన్నా ఉందా? బెస్ట్ మూమెంట్ అంటే మేము రాజా చేవేస్తే టైంలో వీ ట్రావెల్ టుగెదర్ టు విజయవాడ రాజా చేస్తే ప్రీ రిలీజ్ ఫంక్షన్, దట్ వాజ్ ది బెస్ట్ మూమెంట్. అసలు ఆ జర్నీ మొత్తం ఎంజాయ్ చేస్తూనే ఉన్నాం, ఫుల్ ఫన్ 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 ఫన్. సీ పాపం ఈయన చనిపోయిన తర్వాత కూడా ఐ వాజ్ దేర్ విత్ హిమ్ ఆల్ ది టైమ్, మొత్తం టోటల్ అక్కడ పక్కనే ఉన్నాను నేను. 2 డేస్ ఐ వాజ్ విత్ హిమ్ ఓన్లీ, లాస్ట్ వరకే కూడా అసలు జరగలే అక్కడి నుంచి. సో అందరికీ తెలుసు నేను ఫ్రెండ్ అని, ఎవ్వరు అబ్జెక్ట్ చేయడము నువ్వు ఎవరు అని అనడం ఏం లేదు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లాగా ఉండిపోయింది నేను అది. సో బాధ అనిపిస్తుంది వాళ్ళ పిల్లల్ని చూస్తుంటే, పాపం పాప ఇద్దరు పాపం క్యూట్ క్యూట్ పిల్లలు, వాళ్ళు ఎంత ఎఫెక్షన్ అనుకున్నావు ఫాదర్ అంటే ఎంత అంత ఎఫెక్షన్గా ఉంటాడు ఈ మంచి. అదేగా ప్రాబ్లము ఓవర్ ఎఫెక్షన్ పిల్లల పైన, మరీ ఓవర్ ఎఫెక్షన్ నా తల్లి. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది, ఇట్ వాజ్ అ బ్యాడ్ డే పాపం ఆయన.
వాళ్ళ వాళ్ళ వైఫ్ కూడా పాపం వదిన గారు ఎంత పక్కకైపోయారు మొత్తం టోటల్ పాపం. ఇట్స్ ఎ వెరీ బ్యాడ్ థింగ్ హ్యాపెన్ టు దేర్ ఎంటైర్ ఫ్యామిలీ. అది ఆ పెయిన్ చూస్తున్నప్పుడు కూడా లైవ్లో ఆ పాపని పాపని చూపించారు కదా, నేను అక్కడే ఉండే పాప మా పెద్ద పాప చిన్నపిల్లలు ఏం ఈ పిల్లలకి ఏం తెలుసు పాపము మా నాన్న లేరని తెలుసా ఏం తెలుసు ఏమని చెప్పారు వాళ్ళకి. నాన్న పడుకున్నారు అని అంటారు వాళ్ళ పిల్లలు వచ్చి, మా నాన్న పడుకొని ఉన్నాడు, చిన్నపిల్లలు వచ్చి మా నాన్న పడుకొని ఉన్నాడు లేస్తాడు రేపు లేస్తాడు అని. సరే అది పాప చిన్న చిన్న పిల్లలు వాళ్ళకి ఆ ఎఫెక్షను ఆ ఎఫెక్షన్ మిస్ అయిపోయారు. అంటే వాళ్ళ నాన్న ఎంత మంచోడు ఆ చిన్నపిల్లలు ఎఫెక్షన్ మిస్ అయిపోయారు. పెద్ద అమ్మకి తెలుసు కానీ చిన్నపిల్లలకి తెలియదు వాళ్ళ నాన్న ఎంత మంచోడు. సో అది అది వాళ్ళ లైఫ్లో ఎప్పటికీ మిస్ అయిపోతారు. మీరు పర్సనల్గా తారక రత్న గారు చనిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు కొన్ని మానేసుకున్నారని విన్నాను. నేను తారక రత్న చనిపోయినప్పుడు నుంచి ఇప్పటి వరకు నేను ఇంకా మందు ముట్టలేదు. టిల్ డేట్ స్టిల్ స్టిల్ ఐ డిడ్ నాట్ బూజ్ జస్ట్ బికాస్ ఆయన పైన ఇష్టంతో. సో అలా ఓకే. మీకు బాగా పర్సనల్గా నచ్చిన సినిమా ఏది ఆయన చేసిన సినిమాల్లో? ఆయన చేసిన సినిమాలో రాజా చేవేస్తే వాజ్ వెరీ గుడ్. రాజా చేవేస్తే మస్తు ఉంటుంది, లుక్ క్యారెక్టర్ క్రేజీ. అది గట్టి బ్రేక్ కొడతారని అనుకున్నాము కానీ అది మిస్ఫైర్ అయింది. లేకపోతే వేరే అసలు ఇండస్ట్రీ వదిలేటోడు కాదు. ఎక్కడో మిస్ఫైర్ అయిపోయింది. విలన్గా చేశారు రాజా చేవేస్తే. నార రోహిత్ గారు హీరో, ఈయన విలను. అసలు లుక్ మామూలుగా ఉండదు. ట్రైలర్ రిలీజ్ కాగానే సంచలనం, ఇంకా అయిపోయింది, గట్టి బ్రేక్ వచ్చింది అనుకున్నాం కానీ ఆ స్టోరీలో ఏదో మిస్ఫైర్ అయిపోయింది. సెంటిమెంట్ మరీ ఓవర్ అయిపోవడమో సంథింగ్ ఎక్కడో మిస్ఫైర్ అయిపోయింది. అది మళ్ళీ బ్రేక్ రాలేదు. సో ఆ ప్రాసెస్లో ఇంకా ప్రయత్నం చేసే ప్రాసెస్ కదా, ఎక్కడొక్కడ వస్తుంది అనే ప్రాసెస్లోనే కదా. సో అలా ట్రై చేస్తూ ఉండేవాడు అనమాట. ఇంకా చిన్న చిన్న సినిమాలు చేస్తూ అక్కడిక్కడ. మీకు ఇండస్ట్రీలో ఇంకా మంచి ఫ్రెండ్స్ ఎవరు? ఇండస్ట్రీలో నాకు మంచి ఫ్రెండ్స్ యాక్టర్సా? ఇండస్ట్రీ పర్సన్స్ ఎవరైనా, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అయినా పర్లేదు, ఎవరైనా. శివబాలాజీ గారు బాగా క్లోజ్ నాకు. రాజీవ్ కనకల్ గారు కూడా ఒక 3-4 టైమ్స్ బాగా కలవడం జరిగింది, బాగా లైక్ చేస్తాను నన్ను. మళ్ళీ పాత హీరో అర్జున్ గారు, వినోద్ కుమార్ గారు పాత హీరో. ఓకే. అప్పట్లో బెంగళూరులో ఉంటారు. ఓ ఈ లైక్స్ మీ అలాట్. హైదరాబాద్ వస్తే ఫస్ట్ కాల్ సంజయ్ సంజయ్ ఎక్కడన్నావు అన్న, ఇక్కడే ఉన్నా, ఎలా ఉన్నావు ఏంటి. సో తారక రత్న గారి గురించి అప్డేట్స్ అన్ని ఇచ్చింది వినోద్ కుమార్ గారు. ఓకే. ఆయన కాల్ చేసి సంజయ్ ఇది పరిస్థితి, హాస్పిటల్ ఇది, ఫస్ట్ డేనే చెప్పాడు నాకు వినోద్ కుమార్ బాగాలేదు పరిస్థితి, ఈజ్ నాట్ వెల్. ఈయన రోజు నాకు తెలిసి సర్వే అవ్వరు, నేను డాక్టర్తో మాట్లాడడం జరిగింది. ఆయన బెంగళూరు కదా, ఆ డాక్టర్ ఒక డాక్టర్ తెలుసుంటే ఆయన ఆయన ఇన్ఫర్మేషన్ ఇస్తాడు నాకు ఇది పరిస్థితి ఇది పరిస్థితి అని. సో ఓకే. సో మీరు మొత్తం ఎన్ని సినిమాలు చేశారు ఇప్పటి వరకు? 32 సినిమాలు అయిపోయినాయి, 33 సినిమా. ఎన్నో చేసాం, ఏం చేస్తాం. కానీ అన్నిట్లో హానెస్ట్ గా జనాలందరూ చూసింది బలగమే. కరెక్ట్. అన్ని చూసిండొచ్చు, చాలా సినిమాలు చూసిండొచ్చు. భీమ్లా నాయక్ చూడకుండా ఉంటారా? భీమ్లా నాయక్ అంటే పెద్ద హిట్. అఖండ చూడకుండా ఉంటారా? అఖండ చూసారు, చూసారు. కానీ నా క్యారెక్టర్ వరకే రికగ్నైజేషన్ ఏంటి అనేది ఇంపార్టెంట్. సో ఈ ఈ బలగం అనే మూవీలో ఒక ఇంపార్టెంట్ రోల్ కాబట్టి దానికి రికగ్నైజేషన్ ఎక్కువ ఉంది, అంటే స్పేస్ ఎక్కువ ఉంది. సినిమాలో క్యారెక్టర్స్ ఒక ఫ్యామిలీ అంటే అది ఒక క్యారెక్టర్, ఫ్యామిలీ అంతా కలిసి ఒక క్యారెక్టర్, హీరో హీరో వాళ్ళ ఫ్రెండ్స్ ఒక క్యారెక్టర్, నాది నా పక్కన కూడా ఒక క్యారెక్టర్. సో నాది ఒక సపరేట్ స్పేస్ ఉంది అక్కడ ప్యారలల్గా హీరోతో పాటు. హీరోని భయపట్టించే క్యారెక్టర్, హీరో ఎవరికి ఇప్పుడు హీరో అంటే ఏంది? కమర్షియల్ సినిమాలో హీరో అంటే ఏంది? ఫైట్లు, సాంగ్స్, ఆ హీరోయిజం అండ్ ఆల్, ఇదే ఒక న్యాచురల్ జనరల్గా ఊర్లో ఉండే కైండ్ ఆఫ్ థింగ్ కాబట్టి నాకు అక్కడ ఒక సపరేట్ స్పేస్ ఉంది నా క్యారెక్టర్కి. అందుకు నా క్యారెక్టర్కి బాగా రికగ్నైజేషన్ వచ్చింది. సో దిస్ ఈస్ ద బెస్ట్ రికగ్నైజేషన్ ఎవర్. క్యారెక్టర్స్ నేను చాలా చేసిన వచ్చు, మంచి మంచి క్యారెక్టర్ చేసిన, మంచి మంచి డైలాగ్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. కానీ బెస్ట్ రికగ్నైజేషన్ అన్నోన్ పీపుల్ దగ్గర. నోన్ పీపుల్ ఎలాగో చూస్తారు, అరే నువ్వు ఆ సినిమాలు ఉన్నావు కదా, నువ్వు ఆ సినిమాలు ఉన్నావు కదా. నోన్ పీపుల్ ఎలాగో గుర్తుపడతారు, అది కామన్, ఎందుకంటే నేను తెలుసు కాబట్టి. ఈ సినిమా ద్వారా అన్నోన్ పీపుల్, తెలియని వాళ్ళు గుర్తుపడతారు నాకు. సో ఇది సక్సెస్గా నేను ఐ బిలీవ్ ఇన్ సక్సెస్ ఏంటంటే అన్నోన్ పీపుల్ షుడ్ రికగ్నైజ్ యూ.